45 రోజుల తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గం ఒంగోలులో అడుగుపెట్టి ఇవే తన చివరి ఎన్నికలు అని ప్రకటించారు. టీడీపీ నాయకులు అడ్డుపడటం వల్లే యారజర్ల వద్ద ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయానని, ఇప్పుడు సీఎం జగన్ సహకారంతో 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఫిబ్రవరి 10వ తేదీలోపు ఇస్తానని ప్రకటించారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించానని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను కాబట్టి ఒంగోలు నుంచి వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అని ప్రకటించారు. అంటే మళ్ళా ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ పట్టాలు ఇచ్చేదానికి ఇబ్బంది కాబట్టి ముందు రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం 10వ తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ సభలో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలు పట్టణంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కూడా, ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి, మా నా దగ్గరికి వచ్చి చెప్పండి, మాకు ఇల్లు లేదంటే తప్పకుండా అది శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తాను. మీరు చూపించిన ఆదరణ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను కూడా తెలియజేసుకుంటాను. మీ అందరూ తెలుసు నేను పదే పదే ఒంగోలు 25,000 మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను. చాలా మంది అన్నారు ఎందుకు అట్లా చెప్తున్నావు, ఒకవేళ రాకపోతే మరి మీరు పోటీ చేసేదానికి ఇబ్బంది కదా అని అంటే, పర్వాలేదు నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఏ పరిస్థితిలో ఒంగోలు పట్టాలు ఇవ్వలేకపోతే ఇంకా మనం చేసిన దానికి ఏమి మనం ఏం చేయలేకపోయి పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 25,000 పట్టాలకి 231 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి పేద వాళ్ళు అక్క చెల్లెమ్మలకి నా ఒకటే కోరిక, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కాదు, 25,000 మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా.